హస్తినలో హోదా పోర్ ఉధృతమైంది. ఉభయ సభలు వాయిదా పడ్డ తర్వాత టీడీపీ ఎంపీలు తమ ఆందోళన ఇంకాస్త తీవ్రం చేశారు. మొదట రాజ్యసభ వాయిదా పడ్డ తర్వాత కూడా టీడీపీ ఎంపీలు సభలోనే బైఠాయించారు. వి వాంట్ స్పెషల్ స్టేటస్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులు సభని వీడి వెళ్లకపోవడంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ వారితో 15 నిమిషాల పాటు చర్చించారు. దీక్ష విరమించుకోమని కోరారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా హామీ వచ్చేంత వరకు దీక్ష విరమించే ప్రశ్నే లేదని టీడీపీ ఎంపీలు తెగేసి చెప్పారు. అయితే చివరకు మార్షల్స్ బలవంతంగా ఎంపీల్ని బయటకు తీసుకొచ్చారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ధర్నా చేస్తున్న ఎంపీ అవంతి శ్రీనివాస్, సీతారామలక్ష్మిల ఆరోగ్యం కాస్త విషమించింది. లో బీపీతో వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రత్యేక అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈరోజు రాజ్యసభ సభ్యులందరినీ కూడా లోపల పెట్టి తలుపులేయడం జరిగింది. అంటే మరి ఏ రకంగా వేస్తారు తలుపులు పెట్టారంటే? ఎటువంటి నేరాలు చేశారనా? రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు అడుగుతున్నారని తాళం పెట్టి గెళ్ళం పెట్టారు వాళ్ళు బయట. మరి దాదాపుగా 50-70 మంది మార్షల్స్ వచ్చి ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుని మెడట్కు గెంటే కార్యక్రమం తీసుకొచ్చి బయట పెట్టారు ఇప్పుడు ఈరోజు. అందులో మహిళా సోదరిమణి శ్రీమతి తోట సీతామహాలక్ష్మి గారు, ఆమె పెద్ద వయసు, ఆ వయసులో కూడా ఆమెను పెట్టి లోపల పెట్టి తలుపులు పెట్టారు. అదే దానివల్ల ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూర్ని చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఎక్కడ కూడా కనీసం త్రాగడానికి మంచిలను కానీ, వారికి బయటకు ఎక్కడికైనా వాష్రూమ్కి వెళ్లే కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా చేయకుండా ఘోరాతి ఘోరంగా ఈరోజు అవమానించారు. అయినా సరే ఈరోజు మన రాష్ట్ర ప్రయోజనం కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్ని అవమానాలైనా సరే పొందేటువంటి ధైర్యం సత్తా ఉంది తెలుగుదేశం పార్టీకి. తప్పనిసరిగా ఈరోజు మేము పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కూడా ఈరోజు రేపు పార్లమెంట్ అయిపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో కానీ ఢిల్లీలో కానీ మేము ఉధృతంగా మా పోరాటం చేస్తాం, ఆందోళన చేస్తాం. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హక్కుల్ని కాపాడే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. వారిని గట్టిగా మేము లొంగ తీసుకునే కార్యక్రమాలు ఇంకా చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. ముఖ్యంగా అవంతి శ్రీనివాస్ గారికి, ఆయనకి సడన్ గా బీపీ రైజ్ అయిపోయింది, మెడం చెయ్యి నుంచి పెయిన్ కూడా స్టార్ట్ అయితే వెంటనే ఆయన్ని రామ్ మనోహర్ లోయాకి షిఫ్ట్ చేశాం. అక్కడ టెస్టులన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఆయన పరిస్థితి రేపు కానీ పూర్తిగా తెలియదు. అలాగే సీతామహర్షి గారు లోపల ఉన్నాడు, పెద్ద ఆవిడ ఆవిడ ఈ 2 గంటల నుంచి 11-18 గంటల దాకా అక్కడే 6 గంటల సేపు కనీసం బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా బయటకు వచ్చి ఒక కాఫీ తాగడానికి కానీ ఒక బిస్కెట్లు తినడానికి కానీ అవకాశం లేకపోవడంతో ఆవిడ షుగర్ డౌన్ అయింది. ఆ షుగర్ డౌన్ అయిన ఆవిడ్ని అతి జాగ్రత్తగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ మార్షల్స్ అందరికీ వచ్చి బలంగా బలవంతంగా మమ్మల్ని అందరూ కూడా బయటికి లాగేసిన పరిస్థితి. ఆవిడకి ఏదైనా కానీ అవంత శ్రీనివాసరావు గారి ఏదైనా జరగటం అంటూ జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం గగ్గేరుతుందనే సంగతి మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాం. మేము చాలా సౌమ్యంగా చక్కగా గౌరవప్రదంగా మేమందరం కూడా యాజిటేషన్ చేస్తుంటే మా మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారా? రాజ్యసభలో కూడా వాళ్ళు కూర్చొని మౌనంగా అక్కడ కూర్చున్నారే తప్ప ఏం స్లోగన్ చెప్పింది కానీ, ఇంకోటి కానీ, ఇంకో అల్లరి చేయడం కానీ, లేకపోతే మైక్లు ఎరగొట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదే. ఇంత గౌరవప్రదంగా చేసుకుని వెళ్ళడం కూడా ఇలాంటి ఏదో ఖైదీల్ని కూడా చాలా గొప్పగా చూస్తారు. అంత హీనంగా బయటికి గెంటేశారంటే అసలు ఏమిటి అది? పార్లమెంట్లో జరిగిన హైడ్రామాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రదీప్, ప్రస్తుతం టీడీపీ ఎంపీలు ఎక్కడున్నారు? అంతకుముందు ఏం జరిగింది పార్లమెంట్లో? పరితోష్, రోజులాగానే ఈరోజు కూడా పార్లమెంట్లో 11 గంటలకు ముందు గాంధీ విగ్రహం ముందు, తర్వాత గేట్ నెంబర్ 1 వద్ద నిరసన తెలిపిన తెలుగుదేశం పార్టీ సభ్యులు, తర్వాత లోక్సభ ఒకసారికి వాయిదా పడింది, రాజ్యసభ కూడా 2 గంటలకు వాయిదా పడింది. 2 గంటల నుంచి 2:30 వరకు కూడా సభ కొంత బిజినెస్ నడిచిన తర్వాత 2:30 గంటలకు సభని రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత సభ్యులంతా కూడా అకస్మాత్తు నిర్ణయానికి తీసుకున్నారు. వారు అక్కడికక్కడే రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్న ఏవీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోగా తాము లేవనెత్తి తెలుసుకున్న అంశాలకు సంబంధించి సమయం కేటాయించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ సభలోనే ఉండిపోవాలని నిర్ణయం చేయడం జరిగింది. ఈ రోజు రేపు సభ ప్రారంభమయ్యేంత వరకు కూడా తాము అక్కడే ఉండాలని నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో సభ్యులు 6 రాజ్యసభ సభ్యులు వైఎస్ చౌదరి, సీఎం రమేష్, అలాగే తోట
రామలక్ష్మి, కొత్త నూతన రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ వీరంతా కూడా అక్కడే ఉండిపోయారు. ఆరుగురు సభ్యులు కూడా అక్కడే ఉన్నారన్న వార్తలు టీవీలో వచ్చిన తర్వాత వారికి సంఘీభావంగా అప్పటికే వాయిదా పడిన లోక్సభ సభ్యులంతా కూడా ఇళ్లకు చేరుకున్నారు. వార్త తెలుసుకుని వారంతా కూడా వచ్చి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బైఠాయించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తోట రామలక్ష్మి సమయం గడుస్తోంది. 2.5 గంటల నుంచి దాదాపుగా 4.5 గంటల వరకు కూడా వారికి ఏమాత్రం నీరు ఇతర ఏమీ అందకపోవడంతో కనీసం కొంత నీరు ఇవ్వాలని కోరిన సందర్భంగా అప్పటికే సెక్రటరీ జనరల్ వచ్చి సభ్యులతో మాట్లాడడం జరిగింది. మీరు గౌరవ పార్లమెంట్ సభ్యులు కాబట్టి నా పరిధిలో ఉన్నది మీకు పూర్తి స్థాయి భద్రత కల్పించడం మాత్రమే నా పరిధిలో ఉంటుంది, మిగతా అంశాలు నేను చర్చించలేని విషయం చెప్పారు. అంతకు ముందుగానే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ అక్కడికి వచ్చారు. సభకు సంబంధించిన కస్టోడియన్ని నేను ఉంటాను కాబట్టి మీరే నిరసన తెలిపినా కానీ వాటిని తెలుసుకోవాల్సిన బాధ్యత తనపై ఉంటుందని చెప్పారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ కూడా అమలయ్యే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించాలన్న విషయాన్ని సభ్యులు కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది తనకు ఆధారపడని విషయం, కానీ మీ విషయాన్ని నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేస్తానన్న విషయాన్ని పీజే కురియన్ తెలియజేశారు. అప్పటిదాకా విరమించాల్సిందిగా కోరారు, కానీ సభ్యులు ఎవరు కూడా వినకపోవడంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్ గోయల్ వచ్చారు. ఆయనకు కూడా ఇదే విషయాన్ని ఇదే డిమాండ్ వారు ముందుంచిన నేపథ్యంలో సభలో రేపు మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తాను, మీ కన్సర్న్స్ ఏవైతుంటే సభ దృష్టికి తీసుకురావచ్చు, తద్వారా ప్రభుత్వం దానికి స్పందించి ఏదో సమాధానం చెప్తుందన్న విషయం చెప్పారు. కానీ పలానా వారు చేస్తున్న డిమాండ్ అంగీకరిస్తున్నామని కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామని కానీ చెప్పకపోవడంతో సభ్యులంతా కూడా అక్కడే ఉండిపోయారు. ఈలోగా తోట రామలక్ష్మి పరిస్థితి కొంత విషమించింది. ఆవిడ నీరసపడిపోతున్న నేపథ్యంలో కనీసం నీళ్ళైనా ఇవ్వాల్సిందిగా కోరారు. డాక్టర్ని పంపిస్తామని చెప్పిన విజయ్ గోయల్ డాక్టర్ని పంపించారు, కానీ అవసరమైన నీళ్లు కానీ ఇతర ఏది కూడా అందించకపోవడంతో ఆవిడ కొంత బలహీన పడిపోయారు. ఈలోగానే సెంట్రల్ హాల్లో వెయిట్ చేస్తున్న లోక్సభ సభ్యులంతా కూడా అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే అవంతి శ్రీనివాస్ అనుకోకుండా ఒకసారిగా బీపీలో ఫ్లక్చుయేషన్స్ వచ్చాయి. మొదట నీరస పడిపోయారు, డాక్టర్స్ వచ్చి పరిశీలించేసరికి లో బీపీగా ఉంది. కొద్దిసేపటికే ఆయన బీపీ హై పారామీటర్ చూపించడంతో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎడమ చేతి వైపు కొంత నొప్పిగా ఉందన్న ఆయన కంప్లైంట్ చేయడంతో కొంత అత్యవసరంగానే దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది హార్ట్ అటాక్ కూడా అయ్యే అవకాశం ఉంది, ఆ సింటమ్స్ కనిపిస్తున్నాయి డాక్టర్స్ చెప్పిన నేపథ్యంలో ఆయన్ని మొదట ఆర్ఎంఎల్ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించడం జరిగింది. తర్వాత తోట రామలక్ష్మి బయటకు వెళ్లారు. సీఎం రమేష్ కూడా బాత్రూమ్ కట్టిండేందుకు వెళ్లిన సందర్భంగా కూడా ఆయన తిరిగి హాల్లోకి ఎంటర్ కావడానికి అనుమతించకపోవడంతో సభ్యులంతా కూడా కొంత ఆందోళన పడే పరిస్థితి కనిపిస్తోంది. తర్వాత మార్షల్స్ అంతా కూడా ఒక్కసారిగా వచ్చారు. సెంట్రల్ హాల్లో బైఠాయించిన లోక్సభ సభ్యుల్ని, రాజ్యసభలో బైఠాయించిన రాజ్యసభ సభ్యులందరూ కూడా బయటకు వెళ్లాల్సిందిగా చెప్పారు. ఆ సందర్భంగా సీఎం రమేష్ ఇతర సభ్యులు ఇతర మార్షల్స్ కి కొద్దిగా స్వల్పంగా ఘర్షణ కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీరు ఇక్కడికి వెళ్ళకపోతే కనుక సభ కార్యక్రమాలు ముగుస్తున్నాయి, మొత్తం లాక్ చేసే అవసరం ఉంది కాబట్టి మీరు లోపల ఉండడానికి అనుమతి లేదని బలవంతంగా వాటిని బయట తీసుకురావడం, తోట రామలక్ష్మిని వీల్ చైర్లో అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం, మిగతా సభ్యులంతా కూడా పార్లమెంటులో జరిగిన తీరుపైన ప్రధానంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తూ మార్షల్స్ ని బలవంతంగా సభ్యులపైన మార్షల్స్ తో ఉపయోగించడం అనేది తీవ్రంగా ఆక్షేపిస్తూ వారు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేయడం జరిగింది. ఈ నిరసనని రేపు సభ ముందుకు తీసుకొస్తాము, అవసరమైతే రాష్ట్రపతికి కూడా దీనిపైన ఫిర్యాదు చేస్తామన్న విషయాన్ని సభ్యులంతా కూడా చెప్తా ఉన్నారు. పరితోష్, థ్యాంక్ యూ ప్రదీప్. మరోవైపు రేపు పార్లమెంటు కనుక నిరవధికంగా వాయిదా పడితే వెంటనే రాజీనామాలు చేసి నిరాహార దీక్ష ఉదుగుతామని వైఎస్ఆర్సీపీ ఎంపీలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో రాజీ లేని పోరాటం చేస్తామంటున్నారు. కేంద్రం హోదా విషయంలో స్పందించకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణమని వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ మేకపాటి విమర్శిస్తున్నారు. హోదా విషయంలో చంద్రబాబు ఆడుతున్న నాటకాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయంటున్న ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చినా సరే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాపైన సమాధానం రాబట్టడానికి వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రయత్నాలను కూడా పెద్దగా ఫలితం సాధించకపోవడంతో వారు చివరి రోజున రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ భవన్లో ఒక దీక్షకు దిగబోతున్నారు, నిరాహార దీక్ష దిగబోతున్న నేపథ్యంలో మనతో పాటు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు. రాజమోహన్ రెడ్డి గారు, మీ ప్రణాళిక ఏంటి, దీని ద్వారా మీరు కేంద్ర ప్రభుత్వంపై ఏ రకమైన ఒత్తిడి తీసుకురావాలి? ప్రణాళిక ఏం కాదు బాబు, మేము చేయగలిగినటువంటి ఆఖరి ప్రయత్నం, దీనిలో అయినా కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది అనేది మా ఆశ, చిన్ని ఆశ, అది నెరవేరుతుందేమో చూస్తాం. 4 ఏళ్ల పాటు పార్లమెంట్ వేదిక మీరు అనేక నిరసనలు వ్యక్తం చేశారు, కేంద్ర ప్రభుత్వమైన ప్రశ్నల ద్వారా సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు, తర్వాత మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా మూవ్ చేశారు.
ఆమరణ దీక్ష ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? అదే బాబు, ఆమరణ నిరాహ దీక్ష అనేది నిజంగా చెప్పాలంటే నాకు ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇటువంటి దీక్షలు చేయనే లేదు. ఇది కొత్త అనుభవం నాకు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు నిరాహార దీక్షలు చేశారు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేశారు, కానీ నా వరకు నాకు కొత్త అనుభవమే. నేను ఎప్పుడు ఇటువంటి దీక్షలు చేయలేదు. అయినా కూడా మన రాష్ట్ర ప్రజల కొరకు నిజంగా ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఇది అన్యాయం. ఇది పార్లమెంటరీ డెమోక్రసీకే అవమానం. అసలు నో శాంటిటీ ఎట్ ఆల్. అందువల్ల ఇది ఆఖరి ప్రయత్నంగా చేస్తున్నాం. రాజీనామాల మీద తెలుగుదేశం పార్టీ విమర్శ చేస్తుంది, రాజీనామా చేస్తే ఒత్తిడి ఇట్లా తీసుకొస్తారని మొనగాళ్ళయ్యా సన్యాసం అని చెప్తున్నారు. చంద్రబాబు గారు మమ్మల్ని ఎగతాళి చేసినాడు. ఎప్పుడు చేస్తామంటేనే రాజీనామా ఎప్పుడు ఎందుకు చేయలేదు అని ఎన్నిసార్లు అడిగినాడు ఆయన, ఆ మహాశయుడు మహానుభావుడు. ఇప్పుడు మళ్ళా దానికి వంక పెడుతున్నాడా, దాన్ని తప్పుపడుతున్నాడా? గొప్ప వ్యక్తి అండి ఆయన, నిజంగా అన్యాయమైన వ్యక్తి అండి ఆయన. ఆయన అయితే ఆయన ఎత్తుగడలన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి. ఈయన పరమ మోసగాడు, పరమ దుర్మార్గుడు అనే దానికి ప్రజలకు అర్థమైపోయింది. ఆయన క్షమించే పరిస్థితే లేదు ఆయనక. చంద్రబాబు గారిని మేము నా వరకు నేను ఆయన ఎంపీల్ని రాజీనామా చేయవద్దని చెప్తున్నా. అట్లాగే ఉండండి, మీ కార్యక్రమాలన్నీ చేసుకోండి, జాగ్రత్త లోపాయకారి ఆ పాక ఈ పాకారి అన్ని చేసుకొని ప్రజల మటుకు మీకు ఏం ఎవరికి వాద వచ్చేది? ఆయన మొగోడు తీసుకొచ్చినాడు కదా, నాలుగేళ్ల నుంచి తీసుకొచ్చినాడు ఆయన, ఇప్పుడు తీసుకొస్తాడు. వాళ్ళ దగ్గర ప్రభుత్వంలో ఉండి అప్పుడు తీసుకురాలేదు, ఇప్పుడేందండి ఆయన తీసుకొచ్చేది? అన్యాయస్తుడండి ఆయన. అన్ని స్ట్రాటజీలతోనే నడుస్తుంది వ్యవహారం, ప్రతి నిత్యం ప్రతి సెకండ్ కూడా. పరమ అన్యాయస్తుడు ఆయన. ఆయన అన్యాయాలన్నీ ప్రజలు కనుక్కున్నారు, ఆయనకు సరైనటువంటి పాఠం చెప్తారు. ఓకే, ఆ ప్రత్యేక హోదా సాధనలో వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలనే చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నారు. తప్పితే ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీకి ఉన్నంతటి అటువంటి ప్రజల్లో నమ్మకం తెలుగుదేశం పార్టీ కోల్పోయిందన్న విషయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సంజయ్తో ప్రదీప్, TV5 న్యూఢిల్లీ. అదే హోరు, అదే నినాదాలు. వి వాంట్ జస్టిస్ అంటూ ఆందోళనలో స్పీకర్కి అతి దగ్గరగా ప్లకార్డులు పట్టుకుని నిరసనలు. దీంతో వరుసగా 12వ రోజు కూడా అవిశ్వాసంపై చర్చ జరగలేదు. అవిశ్వాసం నోటీసులు అందాయంటూనే లోక్సభని శుక్రవారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ అదే పరిస్థితి కనిపించింది. అంటూ అరుపులు, వి వాంట్ కావేరీ బోర్డ్, వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు. గత కొద్ది రోజులుగా లోక్సభ తీరిదే. అన్నాడీఎంకే ఎంపీలు ఇదే నినాదాలతో లోక్సభను స్తంభింపజేస్తున్నారు. అవిశ్వాసంపై నోటీసులిచ్చిన 12వ రోజు కూడా అదే పరిస్థితి. సభ మొదలైన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు నిరసనకు దిగడంతో 30 నిమిషంలోపే సభ గంటపాటు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలోనూ అదే పరిస్థితి నెలకొంది. అవిశ్వాసంపై దాదాపు అన్ని విపక్ష పార్టీలు నోటీసులు ఇచ్చాయని, అందుకే కౌంటింగ్ అవసరం లేకుండా చర్చ చేపట్టాలని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ప్రభుత్వం కావాలనే చర్చ నుంచి పారిపోతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అండ్ ఆల్ ఆపోజిషన్ పార్టీస్ ఆర్ రెడీ టు డిస్కస్, కైండ్లీ పర్మిట్ us, అండ్ ద పార్లమెంటరీ అఫైర్ మినిస్టర్ ఈజ్ బ్లేమింగ్ దట్ వి ఆర్ నాట్ రెడీ టు డిస్కస్. వి ఆర్ రెడీ టు డిస్కస్ ఎవ్రీ ఇష్యూ, వి విల్ డిప్లాయ్ దెం. సభలో అన్ని విషయాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి. అయితే విపక్షాలకు సభ జరగడం ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. ఆందోళనల కారణంగా 21 రోజుల నుంచి సభ జరగడం లేదన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సభలో కాసేపు హైడ్రామా నెలకొంది. అవిశ్వాసం నోటీసులు అందాయంటూ సభ్యుల ఆందోళనల మధ్య
స్పీకర్ సుమిత్రా మహాజన్ చదివి వినిపించారు. సభ ఆర్డర్లో ఉంటే అవిశ్వాసంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయినా సభ్యులు వెనక్కు తగ్గలేదు. ఇంకాస్త బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో సభను వాయిదా వేశారు. రాజ్యసభలోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. వాయిదాల పర్వం కొనసాగింది. వెరసి ఎలాంటి చర్చ జరగలేదు. 3 సార్లు వాయిదా పడినా సభలో పరిస్థితి సద్దుమణగలేదు. టీడీపీ, కాంగ్రెస్, అన్నాడీఎంకే ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు, కావేరీ బోర్డు ఏర్పాటు కోసం అన్నాడీఎంకే ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇక పార్లమెంటు వేదికగా హోదా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని టీడీపీ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు ఢిల్లీ పరిణామాలు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు. రేపు పార్లమెంటు సమావేశాల చివరి రోజు కావడంతో ఎల్లుండి నుంచే శాంతియుత నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే శనివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. కేంద్రం తీరుని నిరసిస్తూ ఎంపీలు ప్రజల ముందుకొస్తారని మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఢిల్లీ పరిణామాల్ని అట్లాగే పార్లమెంటు వేదికగా తెలుగుదేశం ఎంపీలు సాగిస్తున్న పోరాటాన్ని వివరించడం కోసం మలివిడత అఖిలపక్ష సమావేశాన్ని కూడా శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకి ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. తరువాత పార్లమెంటు సభ్యులు పార్లమెంటు ముగిసిన తర్వాత తదనంతర కార్యక్రమం కింద ప్రజల్లోకి వచ్చి ఏ రకమైన కార్యక్రమాలు చేయాలనే దాని మీద, అట్లాగే ఆ కార్యక్రమాలు కూడా కేవలం ఒక తెలుగుదేశం రాజకీయ పార్టీగా కాకుండా ఈ తెలుగు జాతి తరఫున చేస్తున్న పోరాటానికి కొనసాగింపుగానే కార్యక్రమాలన్నీ కూడా ఉండాలని ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు. కాబట్టి వాటిలో అందరూ భాగస్వాములు కావాలి. అఖిలపక్ష ప్రతినిధులు, నాయకులందరూ కూడా ఏ రకమైన సలహాలు సూచనలు ఇస్తారో వాటన్నింటినీ స్వీకరించి భవిష్యత్ కార్యాచరణ మరి శనివారం మధ్యాహ్నం అఖిలపక్షం తర్వాత ప్రకటించనున్నామని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తాను. రేపు ఉదయం ఇక్కడ మనం చేసేటటువంటి ప్రోగ్రామ్స్ ఉదయం 8 గంటలకి అన్ని నియోజకవర్గాల్లో కూడా సైకిల్, మోటార్ సైకిల్ యాత్రల్ని చేయాల్సిందిగా పార్టీ నిర్ణయం తీసుకుంది. మరి నేషనల్ అధ్యక్షులు అయినటువంటి సీఎం గారు, ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా సైకిల్, అదేవిధంగా మోటార్ సైకిల్తో ఉదయం 8 గంటలకి మరి సైకిల్ యాత్రలు టౌన్లో చేయాల్సినటువంటిదిగా, నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో, మండల హెడ్ క్వార్టర్స్లో చేయాల్సిందిగా మా శ్రేణులు అన్నింటిని కూడా పార్టీ తరఫున కోరుతున్నాం. ఇదే కాకుండా రేపు ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యేలందరూ కూడా వెంకటపాలెం దగ్గర ఉండేటటువంటి ఎన్టీఆర్ విగ్రహం నుంచి అక్కడి వరకు సైకిల్తో వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని, దాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారని చెప్పి కూడా ఉదయం 8 గంటలకు ఆల్ ఎమ్మెల్యేస్ని కూడా అక్కడ రమ్మన్నాం. అక్కడి నుంచి అసెంబ్లీకి సైకిల్ యాత్రలో ప్రత్యేక హోదా కోసం మరి సైకిల్ యాత్ర కూడా రేపు ఉదయం ఇక్కడ చేసేటటువంటి కార్యక్రమం ఉంది. మరి తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తాను. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్యాసం తీసుకుంటారా అనే సవాల్ విసిరారు. కాంగ్రెస్ పరిపాలనలో రైతుల గోస చూడలేకపోయామని, నేడు 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. మీ ఎమ్మెల్యే గారు మా పట్టణం కోసం, మా ప్రజల కోసం నేను అడుగుతున్నా అనే మాట ఏదైతే చెప్పినారో నాకు చాలా నచ్చింది. కాబట్టి తప్పకుండా వారు కోరిన విధంగా 200 కోట్ల రూపాయలను మీరు కూడా పడడానికి
రెండు విడతలు వేస్తారేమో అనుకోవచ్చు. భాస్కర్ గారు మాట్లాడారు రెండు విడతలు కనిపిస్తూ ఒకటేసారి అన్ని మధ్యలో పిండి కొద్ది రొట్టే నడిపేయాలి అన్ని మున్సిపాలిటీలు కూడా, ఇంకా మున్సిపాలిటీలు పెరిగినాయి కాబట్టి రెండు విడతలుగా తప్పకుండా ఇస్తాం. మిర్యాలు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే పూర్తి చేయాల్సి ఉందో దాన్ని కూడా సవ్యంగా పూర్తి చేసి పట్టణ ప్రజలకు అతి త్వరలోనే ఉపశమనాన్ని కలిగిస్తామని చెప్పి కూడా నివేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకవైపు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సొంత జిల్లా, ఇంకోవైపు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకులు అనుభవజ్ఞులు పెద్దలు జానారెడ్డి గారు సొంత జిల్లా. నేను మిర్యాల కూడా వేదికగా సవాల్ చేస్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ మళ్లీ 2019లో అధికారంలోకి రాకపోతే నాకు 42 ఏళ్ళు మాత్రమే, అంత బాగుంటే ఇంకో 10-20 ఏళ్ళు రాజకీయాల్లో ఉండే అవకాశం నాకుంది. మిర్యాల కూడా వేదికగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నేను సవాల్ చేస్తా ఉన్నా, టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోతే ప్రజలు మమ్మల్ని ఆదరించకపోతే నేను నా రాజకీయ జీవితానికే ముగింపు పలుకుతాను, సన్యాసం తీసుకుంటాను, నువ్వు తీసుకుంటావా అని అడుగుతున్నా, ఆ దమ్ముందని అడుగుతున్నా. మాటలు మాట్లాడడం కాదు, కోతలు కోయడం కాదు, చేతనైతే సవాలు స్వీకరించు అని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. మొన్నొకసారి అంటే ఏదేదో చెప్పిండు, ఈ పుక్కిటి పురాణాలు కాదు, చేతనైతే నువ్వు చెప్పే మాటల మీద నీకే నమ్మకం ఉంటే సవాలు స్వీకరించు, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని నువ్వే ఒప్పుకున్నట్టయితే కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతులను దోశ పెట్టింది, ఇబ్బంది పెట్టింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. ఆనాడప్పుడున్న పరిస్థితుల్లో మిర్యాలగూడలో కానీ నల్లగొండలో కానీ రాష్ట్రంలోని ఏ పట్టణానికి ఏ గ్రామీణ ప్రాంతానికి పోయినా ఎరువులు రావు, విత్తనాలు రావు, కరెంటు ఉండదు. రైతులు ఆనాడు ఆపసోపాలుపడి కష్టపడి ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసుకుంటే కనీసం ఆ పండించిన పంటకు మద్దతు జరగాలని పరిస్థితి. మరోవైపు తెలంగాణని టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. వరంగల్లో కాగ్ రిపోర్ట్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఉత్తమ్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు నమ్మి పట్టం గడితే దోచుకుంటున్నారని విమర్శించారు. సీరియస్ సిచ్యువేషన్ తీసుకొచ్చిందంటే ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకి వచ్చే 7 ఏళ్లలోనే 56,000 కోట్ల అప్పు తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల మీద ఉంది. ఇంట్రెస్టే, కేవలం ఇంట్రెస్ట్ వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఇంట్రెస్టే తీసుకొచ్చిన అప్పుల మీద 12,000 కోట్లు కట్టాల్సిన దుస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తీసుకొచ్చిన విషయం మీకు మనం చేస్తున్నాం. ఈ విషయం కూడా క్యాగ్ స్పష్టంగా చెప్పింది. అప్పుని ఆదాయంగా లోటుని మిగులుగా చూపించిన ఘనత కూడా కేసీఆర్కే దక్కింది. ఆదాయం ప్రభుత్వం 82,800 కోట్లు ఉందంటే క్యాగ్ 80,000 కోట్లే ఉందని చెప్పి స్పష్టంగా 2,500 కోట్లు తప్పుడు లెక్కలు చెప్పి చెప్పడం జరిగింది. ఖర్చు 81,000 కోట్లు అని జరిగింది అని చెప్పి ప్రభుత్వం లెక్కించింది, వాస్తవంగా 85,000 కోట్లు లెక్క జరిగింది. దీనికి సారాంశం ఏంటంటే క్యాగ్ రిపోర్ట్ ప్రకారమే ఈ లెక్కలు, ఇది కూడా మొత్తం తెలంగాణకి మిగులు బడ్జెట్ ఉందని చెప్పి లెక్క చెప్తే మిగులు కాదు, కాగ్ ఆడిట్ లెక్క ప్రకారం 5,392 కోట్ల రూపాయలు తెలంగాణలో ఇప్పుడు లోటు బడ్జెట్ ఉందని చెప్పి క్యాగ్ స్పష్టంగా తెలియజేసింది. 2016-17లో ఇది క్యాగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లెక్కలు. 16-17లో గాను నిర్లజ్జగా మళ్లీ తప్పుడు ప్రాధాన్యతతో అర్థం లేని ఖర్చులతో 3.5% పరిమితిని కూడా దాటి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచో 3-3.5% అని చెప్పిండు, వాస్తవంగానేమో 3.5% కూడా పెరిగి 4.3%కి మరి ఈ ఆర్థిక లోటును పెంచడం కానీ బారోయింగ్ కానీ, ఇందులో కూడా ఇంకొన్ని లోన్లు చూపెట్టలేదు. మొత్తం చూపెడితే ఎఫ్ఆర్బిఎం వీళ్ళు చేసింది బారోయింగ్ 4.7%, అంటే 1% కూడా 1,000 కోట్లకు పోతున్న విషయం నేను మీకు మనం చేస్తున్నాను. నెక్స్ట్,
కృష్ణ జింకల వేట కేసులో జోధ్పూర్ న్యాయస్థానం కీలక తీర్పు ప్రకటించింది. ఈ కేసులో సల్మాన్ ఖాన్ ని దోషిగా తేల్చిన కోర్టు 5 ఏళ్ల శిక్ష విధించింది, 10,000 జరిమానా కట్టాలని తీర్పిచ్చింది. ఇదే కేసులో సల్మాన్ తో పాటుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుల్ని నిర్దోషులుగా ప్రకటించింది. ఇక సల్మాన్ బెయిల్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగబోతోంది. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు షాక్ తగిలింది. 20 ఏళ్ల నుంచి వెంటాడుతున్న కృష్ణ జింకల వేట కేసులో 5 ఏళ్ల శిక్ష పడింది. దీంతో సల్లుభాయ్ కటకటాల పాలయ్యాడు. '98 నాటి కేసులో సల్మాన్ ఖాన్ ను కోర్టు దోషిగా నిర్ధారించింది. వైల్డ్ లైఫ్ చట్టం 1972 సెక్షన్ 51 కింద 5 ఏళ్ల జైలు శిక్ష, 10,000 జరిమానా విధించింది. ఈ కేసులో సహ నిందితులు నటులు సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రేలను నిర్దోషులుగా విడుదల చేసింది. ఇరవై ఏళ్ల క్రిందట వచ్చిన హమ్ సాత్ సాత్ హై షూటింగ్ సమయంలో రాజస్థాన్ అడవుల్లో కృష్ణ జింకల్ని సల్మాన్ వేటాడినట్లు కేసు నమోదైంది. 20 ఏళ్ల నాటి ఈ కేసులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. మార్చి 28 విచారణ ముగిసింది. ఇప్పుడు కీలక తీర్పు ప్రకటించింది కోర్టు. తుది తీర్పు వెలువడే సమయంలో కోర్టుకు సల్మాన్ ఖాన్ తనకిష్టమైన నల్లటి చొక్కాలో వచ్చాడు. కోర్టు సల్మాన్ కు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో ఆయన చెల్లెళ్లు అల్వీరా, అర్పిత కోర్టులోనే ఏడ్చారు. కోర్టులో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత జోధ్పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. 2006 ఇదే జైల్లో సల్మాన్ 5 రోజుల జైలు జీవితం గడిపాడు. బ్యారక్ నంబర్ 2లో సల్మాన్ కు జైలు గదిని కేటాయించారు. ఇదే బ్యారక్ లో అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామీజీ ఆసారాం బాపు ఉంటున్నారు. సుమారు 2 దశాబ్దాల పాటు నడిచింది ఈ కేసు. ఆ సమయంలో తన వద్ద ఎలాంటి తుపాకులు లేవని పలుమార్లు సల్మాన్ వాదించారు. తన వద్ద ఒక ఎయిర్ గన్ మాత్రమే ఉందని, అది కూడా చంపేంత ప్రమాదకరం కాదు అని గతంలోనూ వాదించారు. అలాగే కుక్కలు దాడి చేయటం వల్ల జింకలు చనిపోయి ఉండవచ్చని, లేదా అతిగా తినడం వల్ల కూడా చనిపోయే అవకాశం ఉండవచ్చని సల్మాన్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కానీ బిష్నోయ్ గ్రామానికి చెందిన 28 మంది సల్మాన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడంతో కోర్టు సల్మాన్ ను దోషిగా ప్రకటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ పై 700 కోట్ల రూపాయల మేర సినిమా బిజినెస్ జరుగుతోంది. ఆయన నటిస్తున్న పెద్ద చిత్రాల్లో ఒక్క రేస్ 3 సినిమా మాత్రమే పూర్తయింది. ఇప్పుడు 5 ఏళ్ల జైలు శిక్ష పడడంతో మిగతా సినిమాలన్నీ సందిగ్ధంలో పడ్డాయి. శిక్షలు ఖరారైన వెంటనే సల్మాన్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. పిటిషన్ శుక్రవారం ఉదయం విచారణకొచ్చే అవకాశముంది. దీంతో రాత్రంతా సల్మాన్ జైల్లోనే గడపాల్సింటుంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జైలు దగ్గర పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.